ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఎన్నో పార్టీలు ఎందరో రాజకీయ నాయకులు కనిపిస్తుంటారు. వీళ్ళు ఎవరైనా ఏ పార్టీ అయినా గెలిచే వరకు మాత్రమే చాలా చెప్తారు. గెలిచిన తర్వాత చెప్పిన వాళ్ళు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకు కనిపించరు. ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్న ఈ రోడ్డు అరుగు కంచరం రాజమండలం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఈ రాజకీయ నాయకులు ఏ రాజకీయ నాయకులైనా నడిచేది ఈ రోడ్డు మీదే. ఈ రోడ్డు చుట్టుపక్కల ఆరు ప్రాంతాలకు వెళ్ళాలంటే ఈ రోడ్డు మీదనే వెళ్లాల్సింది. వర్షాకాలం వస్తే ఈ రోడ్డు వలన ఎందరో సాధారణ మనుషులు హాస్పిటల్ పాలవుతున్నారు, మరెందరో ప్రాణాలను కోల్పోతున్నారు. రాజకీయ నాయకులు కార్ల మీద వస్తుంటారు కాబట్టి వీళ్ళ బాధలు పెద్దగా వాళ్ళు కనిపించకపోవచ్చు. అందుకని ఇక్కడ ప్రాంత నివాసులు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూసి చూసి అలసిపోయి ఏం చేస్తున్నారో మీరే చూడండి. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? పచ్చని పొలాల్లో నాటవలసిన మొక్కలు పాడైపోయిన రోడ్లపైన నాటుతున్నారంటే అని అర్థం కావట్లేదా? అదేనండి, పొలాల్లో నీళ్ళు ఎప్పుడూ కరువు ఉంటుందేమో కానీ ఈ రోడ్లపైన మాత్రం ఎల్లప్పుడూ నీరుంటుందని, అందుకని ఇలా చేస్తున్నామని ఇక్కడున్న యువత ప్రాంతీయులు చెప్తున్నారండి. కనీసం వీళ్ళ బాధలు ఇప్పుడున్న ప్రభుత్వాలకి రాబోయే రాజకీయ నాయకులకి వీళ్ళ కష్టాలు అర్థమవుతాయని ఇలా చేస్తున్నారండి. ఇలాంటివి చాలా ప్రాంతాలే ఉన్నాయి, కానీ ఈ ప్రాంతం గురించి చెప్తున్నామంటే ఈ ప్రాంతంలో రోడ్లు పడినట్లయితే చుట్టుపక్కల చాలా ప్రాంతాలకి ఈ రోడ్డు మీదనే వెళ్ళాలి కాబట్టి సో రాజకీయ నాయకులకి ప్రభుత్వాలకి మరెన్నో ఎక్కువ ఓట్లు దక్కుతాయనే ఒక చిన్న అవగాహనతో ఇక్కడున్న యువత ఒక చిన్న ప్రయత్నం చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.